చాలా రేట్ తక్కువ ఉంది ఎనిమిది వందల వరకు వచ్చి ఉండాయి గొర్రెల్లో. వ్యాపారస్తులు మాత్రం రాలేదు. కానీ రేపు వారం బాగా పుంచుకుంటుందని అంచనా వేసుకుంటున్నాను. బయట నుంచి వచ్చారా సార్? తమిళనాడు మహారాష్ట్ర ఇంకా రాలేదు. ఈ వారం రాలేదు. ఇంకా మీద వస్తారో ఏమో. ఈ కరోనా వల్ల వాళ్ళు రావడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు రావడం లేదు. ఇతర బయట రాష్ట్రాల నుంచి రావడం లేదు. అంటే వచ్చే నెక్స్ట్ వీక్ ఏమైనా వస్తారా? నెక్స్ట్ వారానికి పుంచుకుంటుందనుకుంటున్నాను. రేపు వారం వస్తారంటే ఉండదు. వ్యాపారస్తుడు నిన్న వారము పోయిన వారము పోయిన వారం ఒక రకంగానే ఉండింది. కానీ చిన్న చిన్న చుట్టుపక్కల వ్యాపారస్తులు మాత్రమే వచ్చారు. ఈ వారం కొంచెం ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది వచ్చారు కానీ రైతులు ఎక్కువ మంది తీసుకొని వచ్చినారు. కానీ కొనుగోలు చేసే వాళ్ళు వ్యాపారస్తులు కొనుగోలు చేసే వ్యాపారస్తులు రాలే. అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళే వస్తేనే మనకు పుంచుకుంటుంది. కొనుగోలు చేసే వాళ్ళు వస్తే రైతులు కొనుగోలు దారులు వస్తేనే మనకు రైతులు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంత తమ్ముతారు అవి చెప్పు? ఏదో అమ్మలేదు నా. 10:30 అట్లా అమ్ముదాం అనుకుంటుంది. అమ్మలే 10,500 జత. 10,500 అట్లా అమ్ముదాం అనుకుంటుంది. అమ్మలే ఏమి ఎంత తమ్మాలని చాలా పెట్టాను బాబా. చాలా పెట్టాము. 800 కొన్నాడు. 11,800 తొమ్మిది వందలు 800 అనుకో. అవునా?
ఎన్నెన్న పిల్లలున్నా ఇది 48 48 48 పిల్లలు ఉన్నాయా అన్ని పొట్టేలు పిల్లలేనా అన్ని పొట్టేలు ఆ ఎన్ని ఎన్నెన్న ఉంటాయి అంటున్నా ఇయా 3 నెలల 4 నెలల 6 నెలల ఆరు నెలల పిల్లలు మీరే ఏం రేట్ చెప్తున్నారు 11600 తో కొన్నామనా వస్తే 20000 9000 పెడతారు ఎంత లెక్క మారాయిదాన్ని మీరు మార్కెట్ ఎంత ఉందినా బయట పనులు వస్తేనే రావాలి అదే పబ్లిసిటీ ఇంకొక